మీకు బాగా క్లోజ్ ఎవరు టిక్ టాక్ లో టిక్ టాక్ లో బాగా క్లోజ్ అంటే జూనియర్ జగన్ అన్న గారి రమేష్ అన్న అండ్ కార్తిక్ భూషణ్ గారు వీళ్ళు ఈ పాల్టే వీళ్ళే క్లోజ్ ఉన్నారు మరి అమ్మాయిలు అమ్మాయిలు ఉంటారు ఇక వాళ్ళు ఇక కామన్ ఉంటారు కదంటే ఎవరెవరు ఉన్నారు ఏంటి అసలు ఆ అమ్మాయిలు ఏంటి అమ్మాయిలు అంతా నేనేం పట్టించుకోలేదండి అమ్మాయిలు ఎందుకు పట్టించుకోవాలా అబ్బాయిలు అంటే మొత్తం అమ్మాయిలు పట్టించుకుంటున్నారు కదా అంటే నాకు టిక్ టాక్ లో నాకు అవసరం లేదని బయట బయట కూడా ఏమో చూద్దాం అంటే చూద్దాం ఏంటి అంటే ఎంతమంది ఉన్నారు ఏంటి ఫ్రెండ్స్ ఉన్నారు చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్ చాలా మంది బాగా హార్ట్ దగ్గర స్టార్స్ లో ఎవరు లేరు అంటే మీరు ఫాలో అవ్వడం కానీ వాళ్ళు మిమ్మల్ని ఫాలో అవ్వడం కానీ లేదు కలిసి డ్యూయట్లు చేయడం ఎవరితో డ్యూయట్లు చేయాలి ఎందుకని ఇష్టం లేదు అమ్మాయిలు ఇష్టం లేదా వాళ్ళతో డ్యూ లేట్లు అవసరం లేదు నేను నా వరే వర్క్ చేసుకునే వాళ్ళని వేరే ప్రొఫైల్స్ ఏమైనా నచ్చితే నేను లైక్ కొట్టేవాళ్ళు లేకుంటే లైట్ అంతే అంతగా నేను ఏం చెప్పి నా కాన్సన్ట్రేషన్ నా వీడియోస్ మీదనే ఉండేది అంతే అంతే తప్ప ఏం లేదు ఇండస్ట్రీ వైపు అంటేనే అమ్మాయిలు ఫేము అంటే మనీ మూడు మీదే ఉంటుంది ఫోకస్ మీరు అంటే దేంట్లో ఎక్కువ ఫోకస్ చేశారు నేను ఎక్కువ ఫోకస్ చేయలేదు నేను వెళ్ళిన దగ్గర ఫోకస్ చేసిన వాళ్ళ గురించి చెప్పాను చెప్పండి మాకు ఒక గ్రూప్ ఉండేది ఒక అక్కే పేరు వద్దులే కానీ అక్కే వాళ్ళు ఉండేది త్రీ మెంబర్స్ బాయ్స్ మేము ఉండే మొత్తం ఫోర్ మెంబర్స్ ఎక్కడికి వెళ్ళినా మా టీమ్ వెళ్ళేది వెళ్ళినప్పుడు ఏం అంటే మమ్మల్ని సెలెక్ట్ చేసినట్టు సెలెక్ట్ చేసేది యాక్చువల్లీ ఆ సెలెక్షన్ అక్కడ ఏం లేదు బోండా వాడిది మా సెలెక్ట్ అయిపోయారమ్మా అని మాకు బూస్ట్ చేసేవాడు చూసి కాన్సన్ట్రేషన్ అంతా మా ఎవరైతే వచ్చారో ఫీమేల్ ఆర్టిస్ట్ ఆమె మీద ఉండేది ఆ మీరు నీకు హీరో పక్కకే సైడ్ మా పక్కకి ఉంటుంది రోల్ అది ఇదే అన్నాడు అన్న తర్వాత తనను ఒకసారి కమిట్మెంట్ అడగండి అని అడిగాడు మిమ్మల్ని అడగమనా అన్న అడగమని అంటే యాక్చువల్ నాకు కమిట్మెంట్ అంటే నాకు వాడు తెలియదు రీజన్గా అప్పటికే నాకు తెలియదు ఇండస్ట్రీ ఏ ఇయర్ ఇది టూ థౌజండ్ సిక్స్టీన్లో ఓకే అంత నాకు ఐడియా లేదు కమిట్మెంట్ అంటే మనం ఏమనుకునే కమిట్మెంట్ అంటే కూర్చొని కూర్చొని డ్రింకింగ్ చేయడం అది అనుకుని నేను ఆ సరే సార్ అడుగుతా సార్ అని అన్నాను నేను అనేసి వెళ్ళేసి నేను ఆ తోని ఇట్లా మాట్లాడుకుంటే ఏదో కమిట్మెంట్ అంటనే పద పోదాం కూర్చొని తిందాం అది నేను అట్లా అంటున్నా ఒరే ఎర్రిన పుష్పమా కమిట్మెంట్ అంటే ఏమంటే అన్నారంటే ఫలానా సార్ ఇట్లా మనం వెళ్ళాం ఇలా అడిగిన వాడు అని అంటే అప్పుడే తను కొట్టింది కమిట్మెంట్ అంటే ఇది రా అని అప్పుడు చెప్పింది అనమాట అప్పుడు వెళ్ళి ఫోన్లో తిట్టేసాను వాడిని అమ్మాయిలు కాదు టాలెంట్ ఉంటాయి ఇవి లేకుంటే సపరేట్గా వెళ్ళిపోమని చెప్పండి ఇలాంటి చాలా జరుగుతున్నాయి అండి ఇండస్ట్రీలో ఇప్పుడు ఆ అమౌంట్ పరంగా చూస్తే యాక్టింగ్ స్కూల్స్ ఒక తయారయ్యాయి అంటే మంచి యాక్టింగ్ స్కూల్స్ ఉన్నాయి కొంచెం ఫ్రాడ్ కూడా ఉన్నాయి అలాంటి యాక్టింగ్ స్కూల్స్లో కూడా కొంచెం టెన్ మూవీస్లో కానీ టూ మూవీస్లో కానీ వెబ్ సిరీస్ కొత్తగా షార్ట్ ఫిల్మ్స్ అని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అంత ఫేక్ వాళ్ళని నమ్మొద్దు చాలా మంది మోసపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఓకే మిమ్మల్ని ఎవరు కమిట్మెంట్ అడగలేదా అన్నీ అడుగుతారు అబ్బాయిలు కూడా అడుగుతున్నారు కానీ ఈ మధ్యలో రీసెంట్గా వచ్చి ఇంటర్వ్యూలో చెప్తున్నారు కదా చాలామంది చాలామంది చెప్తున్నారు నాకైతే ఎదురు కాలేదు మీకు ఆ ఎక్స్పీరియన్స్ అవలా లేదు ఎన్ని ఆఫీసులు తిరిగి ఉంటారు చాలా వరకే తిరిగాను ఈ కృష్ణానగర్ అంతా తెలుసు కృష్ణానగర్ ఫిలిం నగర్ వెయిట్ చేపిస్తారు అడిషన్స్ అని పిలుస్తారు వెయిట్ చేపిస్తారు ఇదే ఏ నచ్చదు పిలుస్తారు ఎందుకు వెయిటింగ్ చేపిస్తారు ఎందుకు తర్వాత అడిషన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ అమౌంట్ అడుగుతారు కొన్ని బ్యానర్స్ ఏవైతే ఉన్నాయో అందరూ అన్నాను నేను నేను వెళ్ళిన దగ్గర అయితే ఈ దరిద్రలో ఎదురయ్యారు నాకు మంచివాడు ఎక్కడ ఎదురుగాలేదు వాళ్ళు నా దరిద్రమో వాళ్ళకి ఆ టైం వచ్చిందో తెలియదు కానీ అట్లా అయిపోయింది టాలెంట్ ఉన్న వాళ్ళను ఎంకరేజ్ చేయలే చేస్తలేరు ఇప్పుడు చాలా మంది వరకు టాలెంట్ ఉన్న వాళ్ళు ఇక్కడనే సతమతం అవుతున్నారు కరెక్ట్ ప్లాట్ఫామ్ దొరకక ఇప్పుడు స్టేజ్ ప్లాట్ఫామ్ ఉన్నోడే టాలెంటెడ్ కాదు అక్కడ వాళ్ళకి మించిన టాలెంట్ పర్సన్స్ ఉన్నారు బట్ లక్ ఉండాలి అక్కడ ప్రోత్సహించే అందరు టిక్టాక్లో ఉన్నారంటారా మీరు టాలెంట్ ఉన్నవాళ్ళు అనండి నేను టిక్ లో ఉన్న వాళ్ళు జస్ట్ టెన్ పర్సెంటే అంట నేను టెన్ టు ఫైవ్ పర్సెంట్ మిగతా వాళ్ళంతా నార్మలే ఓకే అది ఎంకరేజ్ చేయండి నేను టిక్టాక్ని టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు కాకపోతే దాన్ని మిస్యూజ్ చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు మీరు చేసిన పద్దెనిమిది సినిమాల్లో మీరు అంటే ఒక మంచి బ్యానర్ లాంటి సినిమా ఏడ్ చేశారు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటి ధృవాలో చేశాను నేను ధృవాలో లాస్ట్ క్లైమాక్స్ సీన్లో ఒక మోడల్కి వెళ్తాను నేను అంటే రిపోర్టర్స్ క్యారెక్టర్స్ చేశాను అండ్ హోమ్ నమ వెంకటేశాలు వచ్చేసి మనకు పంతులు క్యారెక్టర్స్ నలుగురుల గుంపులో గోవింద్ అనుకోరాదండి ఇట్లా మనకు కోఆర్డినేటర్స్ ఉంటారు కదా వాళ్ళు పంపిస్తే అనమాట అలాంటి వాళ్ళకి ఇంత కమిషన్ పాడేయాలి మనం ఇంత వెళ్ళాలి అంతే తప్పిస్తే మీకు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పెద్ద క్యారెక్టర్ రాలే నాకు కొన్ని రిలీజ్ కానీ దాంట్లో మంచి కామెడియన్కి వచ్చాయి కానీ అది రిలీజ్ కాలేదు కొన్ని కొన్ని ఇష్యూస్ వల్ల ప్రొడ్యూసర్కి రైటర్కి వల్ల ఇష్యూస్ జరగడం వల్ల అది రిలీజ్ కాలేదు ఓకే టీవీ సీరియల్ సంగతి ఏంటి టీవీ సీరియల్ ఏవేవి చేశారు అంటే ఎట్లాంటి క్యారెక్టర్ చేశారు నేను చేసే ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను దీంట్లో అగ్నిపుల్ను బాగానే ఎయిట్ టువెల్ ఎపిసోడ్స్ చేశాను బట్ అప్పటికే నేను పీజీ ఎగ్జామ్స్ అవి ఉండే కొంచెం డిస్క్ అది నాకు కొంచెం ప్రాబ్లమ్ అయింది టూ థౌసండ్ సిక్స్టీన్లో టూ థౌసండ్ సిక్స్ ఫోర్టీన్లో చేశాను కొన్ని సిక్స్టీన్లో దాంట్లో కూడా రికగ్నేషన్ వచ్చి మంచి క్యారెక్టర్లు నేను చెప్తున్నా కదండి మంచి క్యారెక్టర్ అంటే ఒకడు అన్నాడు నాతో ఒకసారి నేను కెమెరా ఇలా పెడుతుంటే మాకు కొత్త షూటింగ్ కెమెరా ముట్టుకుంటే వాడు తిట్టేశాడు మమ్మల్ని ఏంది ఇక్కడ అని అంటే అవి కెమెరా ఏముంది ఏ కెమెరా వాడుతున్నా అంటే నాలెడ్జ్ తెచ్చుకోవడం తప్పలేదు కదా అంటుంటే ఏంది కెమెరా ముట్టుకున్నారు అంటే ఏమైతుంది బ్రదరే మేము ఏమి ఆర్టిస్ట్లే కదంటే నువ్వు ఏ ఆర్టిస్ట్కి డైలాగ్ వస్ట్ ఒకటి వచ్చావు రికగ్నైజ్ ఆర్టిస్ట్ కాదు కదా నువ్వు ఆర్టిస్ట్ కావాలంటే డబ్బన్నా ఉండాలి ఫేమ్ అన్న ఉండాలి అని ఒక డైలాగ్ చెప్పాడు వాడు అప్పుడు నాకు స్ట్రైక్ కాలేదో అనుకున్నాను వీరు కెమెరా ముట్టుకుంటే నేను ఇట్లా అన్నాడు తర్వాత నేను జర్నీ చేస్తున్న కొద్దీ అది నాకు అలవాటైపోయింది అలవాట్ అయిపోయిందా ఫేమ్ కోసం ట్రై చేస్తున్నాను ఫేమ్ కోసం ట్రై చేశాను కదా అందుకోసం టిక్ స్టార్ట్ చేశాను అంతే అప్పుడు రికగ్నైజేషన్ వేరు ఉంది ఇప్పుడు రిసీవింగ్ వేరు ఉంది అప్పుడు నేను వెళ్ళేవాడిని ఇప్పుడు వాళ్ళు పిలుస్తున్నారు ఆ డిఫరెన్స్ వచ్చింది చాలు ఆర్జీవి నుంచి మరి ఆ సినిమా తర్వాత మళ్ళీ కాల్ వచ్చిందా ఏమన్నా ఆఫీస్ నుంచి వాళ్ళు చూస్తుంటారు నా వీడియోస్ చూస్తుంటారు గుడ్ మా ఏమైనా ఉంటే చెప్తామని అంటుంటారు ఇప్పుడు రీసెంట్లీ టూ డేస్ బ్యాక్ కూడా కాల్ వచ్చింది అది ఒక ఏదో చేస్తున్నారట సస్పెన్స్ అది వచ్చిన తర్వాత మళ్ళీ చెప్తాను మరి ఆ సినిమా తర్వాత కాకుండా ఇంకా ఇండస్ట్రీలో వెబ్ సిరీస్లు ఉన్నాయి ఆ వెబ్ సిరీస్ వచ్చాయి ఓటీటీ దాంట్లో అమెజాన్ ప్రైమ్స్ ద్వారా రెండు వెబ్ సిరీస్ ఉన్నాయి నాకు ఇంకోటి ఆహా అదే దాంట్లో కూడా ఒక వెబ్ సిరీస్ హర్రార్ది వెబ్ సిరీస్ చేశారు అది మన ఆ మన షూట్ స్టార్ట్ అయ్యింది ఫోర్ డేస్ వెళ్ళాను జరిగింది ఓకే అది నక్షత్ర ఎవరి కాంబినేషన్ అండి అది ఈ ఆవేశం స్టార్ ఉన్నారు కొత్త వాళ్ళేనండి టిక్ టాక్ వాళ్ళు ఉన్నారు దాదాపు దానికి బాగా పరిచయం అయిన వాళ్ళు అంటే ఇట్లా అవకాశాలు ఇప్పించే వాళ్ళు మీకు ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ లాగా ఎవరిని ఫీల్ అవుతారు ఎవరు లేరు నాకు నేనే గాడ్ ఫాదర్ నాకు నేనే స్ట్రగుల్ ఎవరు లేరు నేను ఏక్ నిరంజర్ ఏందంటే ఇక్కడ నాతోనే నేను ఇప్పుడు నాకు ఉంది నా క్యారెక్టర్ సెట్ కాదంటే మిమ్మల్ని పంపించేస్తాను మీరు సెట్ అవుతారంటే నాది ఆ బిహేవియర్ అనమాట మీరు పంపించిన తర్వాత మీరేం చేస్తారు స్వార్థంతో నన్ను బిల్వర్ అక్కడికి నువ్వు సెట్ అయిపోతావు ఏదో కొంత కాస్త టెన్ పర్సెంట్ సెట్ అవుతావు బట్ వాళ్ళు మాత్రం నన్ను రికగ్నైజ్ చేయరు నేను చాలా మందిని పంపించాను నా దగ్గర అది ఉండదు నేనే వెళ్ళాలి నేనే చేయాలి అన్నింటిలో నేనే ఉండాలి అన్నది నేను ఆ క్యారెక్టర్ సెట్ కాకుండా నేను రిఫర్ చేస్తాను వేరే వాళ్ళకు అలానే ఒకటి నాకు టిక్ టాక్ చూసిన తర్వాత రెడ్ పేపర్ మీడియా యూట్యూబ్ ఛానల్ అని మన ఎస్ఆర్ నగర్లో ఉంది ఆ సార్ నన్ను మదుస్తున్నాను సార్ తను పిలిచి నాకు ఒక టీం డీజే అనే కామెడీ షో స్టార్ట్ చేసుకోమన్నారు నేను అందరిని పదహారు మంది టీంని గ్యాదర్ చేసి షో చేస్తున్నాం మేము దానిలో కొంతమంది టిక్ వాళ్ళు ఉన్నారు కొంతమంది అవుటర్స్ అంటే అది ఎట్లా ఉంది బాగుంది నడుస్తుంది దాని ద్వారా ఇంకా నేను తొందరగా బయటకు వచ్చి ఎన్ని ఎపిసోడ్లు చేశారు దాదాపు టువెల్ ఎపిసోడ్స్ అయ్యాయి లాక్డౌన్ కన్నా ముందు జనవరి ఎండింగ్లో స్టార్ట్ చేశాం అది ఇప్పుడు లాక్డౌన్ కాబట్టి మేము ఆపేసాం మళ్ళీ అవి ఎట్లా ఉంది బాగునే ఉంది అంటే టాలెంట్ ఉన్న వాళ్ళని రికగ్నైజ్ చేస్తారు బయట ఆఫర్స్ వస్తున్నాయి వ్యూస్ అయినా అవి ఇంపార్టెంట్ కాదండి యూస్ అవి అన్ని లైక్స్ అనేది యూట్యూబ్కి ఇంపార్టెంట్ మనకేమో టాలెంట్ అనేది ఉన్నవాడికి పికప్ చేసుకుంటున్న వాళ్ళు వెళ్తున్నారు కొంతమంది డాన్సర్స్ ఉన్నారు అలా వెళ్తున్నారు బాగుంది ఆ సార్ని థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్ వాళ్ళు టిక్ టాక్లో నన్ను రికగ్నైజ్ చేసి ఫస్ట్ ఇప్పించిన అతని యూట్యూబ్ లో ఛాన్స్ అవకాశం ఇచ్చాడు అక్కడి నుంచి టీమ్ ఫామ్ అయింది ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హే డార్లింగ్స్ గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి